ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో ఉండేటువంటి పిల్లర్లు దోషం లేకుండా ఉండాలి అని అంటే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో మనం ఏర్పాటు చేసుకునేటువంటి పిల్లర్లు దోషం లేకుండా ఉండాలంటే ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకునేటువంటి పిల్లర్స్కి గ్రానైట్ కావచ్చు, టైల్స్ కావచ్చు, హెవీ స్ట్రక్చర్స్ లాగా ఆ ఈశాన్యంలో వచ్చేటువంటి పిల్లర్ని ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేసిన విధంగా చాలా చక్కగా ఎలివేషన్ తీసుకోవడం జరిగింది ఈ నిర్మాణానికి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లర్కి వచ్చేసి జస్ట్ ప్లాస్టింగ్లోనూ లేదంటే స్ట్రక్చర్లోనూ తక్కువ డిజైన్తో లుక్ వచ్చేలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈశాన్యంలో పిల్లర్లకి ఎటువంటి దోషం ఏర్పడదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పిల్లర్కి జస్ట్ ఒక నీట్ సింపుల్ డిజైన్ లాగా ఈ విధంగా పిల్లర్కి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి ఎలివేషన్కి అనుగుణంగా కలర్స్కి అనుగుణంగా ఆ స్ట్రక్చర్ని మనం పిల్లర్కి వచ్చేటువంటి స్ట్రక్చర్ని ప్లాస్టింగ్లోనే కరెక్ట్గా చేసుకున్నట్లయితే సింపుల్ డిజైన్తో మంచి లుక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఈశాన్యంలో వచ్చేటువంటి పిల్లర్కి ఏదైతే గ్రానైట్ కావచ్చు, టైల్స్ కావచ్చు, హెవీగా మనం ఏర్పాటు చేసేటువంటి పిల్లర్స్కి సంబంధించినటువంటి దోషాలు లేకుండా వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలని మనం ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.